చెప్పుడు మీ బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు. తునిలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షులు వై అర్జున్ రావు అధ్యక్షతను నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ స్వదేశ్ భట్టాచార్య, రాష్ట్ర కార్యదర్శి ఎన్ మూర్తి, కేంద్ర కమిటీ సభ్యులు భూగత బంగారాజు, ఆల్ ఇండియా కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శిని డి హరినాథ్లు మాట్లాడుతూ, కార్పొరేటర్లతో కుమ్మక్కైన దేశ సంపదను అదాని అంబానీలకు కట్టపెడుతూ ఫాసిస్ట్ పాలన కొనసాగిస్తున్న మోదీ అమిత ద్వయాన్ని ఓడించాలని ఏపీలో బీజేపీతో ఎన్డీఏలో అధికార వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష తెలుగుదేశం లేనప్పటికీ కేంద్రంలో మోదీ చేస్తున్న ప్రజా వ్యతిరేక చట్టాలను బలపరచడం ద్వారా ప్రజలకు ద్రోహం చేస్తున్నారని, 2024 ఎన్నికల్లో బీజేపీని దానితో చేతులు కలిపే ప్రాంతీయ పార్టీలను ఓడించాలని, మోదీ హటావో దేశ్ బచావో నాదంతో ఏర్పడిన ఇండియా కూటమిని గెలిపించాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయని మోదీ ప్రభుత్వాన్ని గద్దదించాలి, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తున్న సాగనంపాలని కోరారు. నాయకుల ద్వారా మీకు తెలియజేస్తారు. నాకు తెలిసిన మేరకు మరి తుని నియోజకవర్గంలో మనం రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాం. అదే పత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, మరి కాకినాడ పార్లమెంటు కూడా పోటీ చేయాలని మరి తూర్పుగోదావరి జిల్లా శాఖ ఏది ప్రస్తుతం కాకినాడ జిల్లా ఉమ్మడిగానే ఉంది పార్టీ. మరి ఇక్కడ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాలు అమలులో భాగంగా ముఖ్యమైన కార్యకర్తలందరికీ కూడా ముందుగానే మనం పోటీ చేస్తున్నామనే సంకేతాన్ని మీకు తెలియజేయాలనే నేపథ్యంలో ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాకినాడ జిల్లా అంటేనే పోరాటాల ఉద్యమాల కట్టేది మనం చూసాం. తుమ్మి కానీ మరి ప్రతిపాదన కానీ సుమారుగా మన పార్టీ ఆవిర్భావం లేని వరకు 10,000 ఎకరాల పైగా భూముల్ని మనం అప్పగించడం జరిగింది. మరి ఇక్కడ ఏదైతే విశాఖ జిల్లా ఇప్పుడు అనకాపల్లి జిల్లాగా ఉన్న జిల్లా నుంచి కూడా ఇంట్లో సంఘీభావంగా మార్చుకోవడం వచ్చి ఇక్కడ పాల్గొనడం అనేది చాలా అత్యుత్తగిన పరిణామం. మిత్రులారా, నేను కోరేది ఏంటంటే ఈ రోజున రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజల హక్కులు, కనీస ప్రజాస్వామ్యం కూడా కొరబడిన పరిస్థితులు ఈరోజు కనపడుతున్నాయి. రాష్ట్రం అంతా కూడా ఉద్యమాల వెలుగులో అందరూ కూడా రోడ్డు మీదకి ఎక్కిన పరిస్థితులు ఉన్నాయి. ఒకప్పుడు యనమల రామకృష్ణుడు లాంటి వాళ్ళు ఎనకబెడితే దాడిశెట్టి రాజా లాంటి వాళ్ళు ఈ రోజున ఇక్కడ మరి చూస్తున్నాం అంగన్వాడీ కార్యకర్తలు రాష్ట్రంలో 160,000 మంది పైగా ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా మాకు కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళందరూ రోడ్డును పడ్డారు. ఇంకా వాళ్ళకి మరి అనేక రకాలైన మున్సిపల్ కార్మికులు మనం చూసుకున్నట్టయితే చెత్త మీద కూడా పన్ను వేసినా సరే వాళ్ళకు కూడా కనీస వేతనాలు ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈరోజు బీదిన పడ్డారు. మనం చూసుకున్నట్టయితే మరి అజయ్ కుమార్ గారు చెప్తూ ఉంటారు, ఈ రోజున రాష్ట్రంలో తీసుకొచ్చిన 2 భూసేకరణ చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వివాదాస్పదంగా మారినాయి. మనం చూసాం మరి చిత్తనూరు లాంటి చోట మరి ఏళ్ళ తరబడి 70 ఏళ్ళుగా చింతలూరు గ్రామాన్ని ఈనా గ్రామా ఎస్టేట్ గ్రామా ఆయన అంటూ ఉంటాడు. గాడిద లేదా కుక్క ఏదో తేల్చలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఉన్నాయని. మనం మరి అదే గ్రామంలో బంగారరావు మీద దాదాపు 35 మంది తాడి మరి ఇక్కడ మన దగ్గరికి వచ్చారు. మన తాడి నాగేశ్వరరావు లాంటి వాళ్ళు చాలామంది మీద అక్రమ కేసులు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా పంపించిన సంఘటనలు ఉన్నాయి. ఈ రోజు వరకు కూడా ఆ గ్రామంలో ఉన్న మైనింగ్ను సహా మరి దోచుకుపోతున్నారు. వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మైనింగ్ మాఫియా ఈరోజున రాష్ట్రంలో కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. మనం కొత్త భూములు ఇవ్వకపోగా మనం సాగు చేస్తున్న భూములకి చింతలూరు గ్రామం లాంటి గ్రామాల్లో పట్టాలు ఇవ్వమని అడిగితే పట్టాలు ఇవ్వడానికి కూడా ఈరోజు సర్వే జరుగుతుంది, సమగ్ర సర్వే పేరుతో. ఆ సర్వే మీద కూడా మనం ప్రశ్నించడం జరిగింది. అయ్యా, మీరు వచ్చి మొక్కుబడి సర్వే చేయటం కాదు, ఎంజాయ్మెంట్ సర్వే చేయండి, సర్వే చేసేటప్పుడు మాకు తెలియజేయండి, మేము వచ్చి మా భూములు చూపిస్తామంటే అలా కాకుండా ఆ భూములు సర్వే చేయాలని చూస్తే మనల్ని ఆపడం జరిగింది. ఆ తర్వాత మన మీద అక్రమ కేసులు పెడితే అక్రమ కేసులకు వ్యతిరేకంగా కూడా మీరందరూ పోరాటాలు చేస్తున్నారు. మీరు ఈ రోజున మరి అనేక గ్రామాలు చూసిన తుని లాంటి తోట అటవీ భూములు సాగు చేస్తుంటే వాటికి ఎటువంటి హక్కులు ఇవ్వని పరిస్థితుల్లో మన జనార్దన్ రావు గారి నాయకత్వంలో మరి మా అందరికీ కూడా అటవీ చట్టం ప్రకారమైనా సరే మాకు పట్టాలి వాళ్ళని చెప్పి డిమాండ్ చేస్తున్న నేపథ్యం
రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఈ రోజున దాదాపుగా మరి ఇటీవలనే మరి జనార్దన్ రావు చెప్పారు, అయ్యా మా ప్రాంతంలో మరి కొన్ని పట్టాలు ఇస్తున్నారండి, ఆ పట్టాలు ఏంటో చూస్తే జిరాయితీ పట్టాలు అంటున్నారు, కొన్ని ఎస్సీ కార్పొరేషన్ లాంటి నిధుల ద్వారా ఆ పట్టాలు ఏమైనా ఇస్తున్నారని చూస్తే ఎస్సీ కార్పొరేషన్ నిధులు, ఎస్టీ కార్పొరేషన్ నిధులు, ఆఖరికి పంచాయతీ 14-15 ఫైనాన్స్ సంబంధించిన నిధులు కూడా వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు మరి దారి మళ్లించేసి ఆయన నవరత్నాలకు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు. అంటే మనం అనేది ఏంటంటే ఈ రోజున మనం చూసుకున్నట్టయితే మరి ప్రతి వాడికి ఆత్మగౌరవ సమస్య ఇది. ప్రభుత్వ పథకాలు ఇస్తున్నామనే పేరుతో మేము గెలుస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. మేమంటున్నాం ఈ సదస్సు నుంచి ప్రతి వారికి కూడా 1 హెక్టార్ భూమి కనుక ఒకరికిడితే భిక్షకాల్లో కూడా ఇవ్వాల్సిన పరిస్థితులు ఉండేవి కావు. అలా కాకుండా ఈరోజు ప్రజల్ని కొన్ని ఈరోజు తెలుగుదేశం మళ్ళీ అధికారంలో రావాలని చూస్తుంది. రేపో మాపో మీ అందరికీ మహిళలకి తెలంగాణ వైపు అమలు జరిపారు, కర్ణాటకలో అమలు జరిపారు, మహిళలందరికీ ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తారట. అంటే బస్సుల్లో ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతం వెళ్ళటానికి మనమేమంటున్నామంటే ప్రతి ఒక్కరికి పని కల్పించండి, ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించండి, ప్రతి వాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా అభివృద్ధి చేయండి, మా బిడ్డలకి ఉద్యోగాలు, మాకు ఉపాధి లేదు, మీరు బస్సులు ఎక్కి ప్రయాణం చేయండి అంటే మేము ఎక్కడికి వెళ్ళాలి? మన కరోనా వచ్చింది, కరోనా సమయంలో మరి మనందరం చూసాం ఉపాధి కోసం పట్ట చేత పట్టుకొని వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా తిరిగి ఇంటికి వచ్చే అవకాశం కూడా లేకుండా మార్గ మధ్యలో చనిపోయిన పరిస్థితులు. అలాంటి వాళ్ళ గురించి ఈరోజు మనం అనేది ఏంటంటే విద్య, ఉపాధి, ఉపాధి మొత్తం కూడా ప్రభుత్వం ఉచితంగా కల్పించాలి. ప్రతి ఒక్కరిని మనం చూసాం కత్తిపూడి లాంటి సెంటర్లో ఆ రోజున పనైనా కల్పించండి, లేదన్నా జైలుకైనా పంపించండి అంటే అలా రాబడిందే జాతీయ ఉపాధి హామీ పథకం. ఈరోజు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూడా మోడీ హైజాక్ చేసి మనం ఏమంటున్నామంటే మన వ్యవసాయ కూలీ సంఘం తరఫున సంవత్సరానికి కనీసం 200 రోజులు పని కల్పించండి, రోజుకి కనీసం 600 రూపాయలు వేతనం ఇవ్వండి అంటే 200 రోజులు పని కల్పించడానికి కానివ్వండి, 600 రూపాయలు వేతనం ఇవ్వడానికి కానీ ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. మరి ఎండాకాలంలో మనం పనిచేసినా చేయకపోయినా అలవెన్సులు వచ్చాయి, అలాంటి అలవెన్సులు అనేవి కూడా లేకుండా పోయింది. ఈ రోజున మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 9 ఏళ్ల పాలనలో మనం చూసుకున్నట్టయితే బడాబడా కార్పొరేట్లకి 25 లక్షల కోట్ల రూపాయలు ఆయన మరి రుణాలు మాఫీ చేయడం కానివ్వండి అనేక రకాల ప్రయోజనాలు చేశారు. మోడీ ప్రభుత్వం అంటేనే ఆదాయ అంబానీలకి నిలయంగా మారింది, ప్రపంచ కోటీశ్వరుల్లో వాళ్ళని మంచి రోజులు వస్తాయని చెప్పాడు, మనందరికీ మంచి రోజులు వస్తాయని అనుకున్నాం, కానీ ఎవరికి వచ్చినాయి అంటే ఆదాయ అంబానీ లాంటి వాళ్ళకి మంచి రోజు వచ్చినట్టే మనలాంటి వాళ్ళకి ఎటువంటి మంచి రోజులు రాలా, మన జీవితాల్లో మార్పు రాలా. ఈ రోజున పబ్లిక్ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా కార్పొరేట్లు కట్టబెడతారని ప్రయత్నం చేస్తాడు. మన పక్కనే విశాఖ జిల్లా, విశాఖ ఉక్కు ఆవులు అక్కనే ఎంతో పోరాడి సాధించుకొని 32 మంది అమరుల త్యాగాల బృందంగా ఏర్పడిన విశాఖ ఉక్కు కోసమని 26,000 ఎకరాలు రైతులు భూములు ఇస్తే ఈరోజు విశాఖ ఉక్కుని పోస్టోకి దారాదత్తం చేయడానికి, అక్కడ పోర్టల్ని ఆదాయానికి అప్పగించడానికి, ఎల్ఐసి రైల్వే ప్రతిదీ కూడా ఆదాని అంబానీలకు ఇచ్చి మన మీద బుల్డోజర్ రాజ్యం కొనసాగించడం కోసమని డబల్ ఇంజన్ పాలన కావాలని కోరుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన మంత్రాలాడుతూ కేంద్రంలో కూడా రాష్ట్రంలో కూడా మరి బీజేపీ అనుకూల శక్తులు అధికారం రావాలని చూస్తున్నారు. ఇందాక సింపుజీ గారు చెప్పారు ఇక్కడ ప్రత్యక్షంగా బీజేపీ పార్టీ అధికారంలో లేదు, కానీ ఇక్కడ ఉన్న తెలుగుదేశం కానివ్వండి, మరి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మరి చంద్రబాబు నాయుడు కానివ్వండి, కేంద్రంలో ప్రజా వ్యతిరేక చట్టాలు చేస్తుంటే వీళ్ళందరూ కూడా కేంద్రానికి చేకొట్టే పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు చంద్రబాబు జైలు పెట్టడం వెనకాల కూడా బీజేపీ హస్తం ఉందని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలంటూనే బీజేపీ ప్రభుత్వంతో చేతులు కలిపి మేము తెలుగుదేశం రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మేము రాజకీయ అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. ఈ బీజేపీ ప్రభుత్వం కనుక కేంద్రంలో మళ్ళీ అధికారంలో రావటం కలిగితే దళితుల మీద, బలహీన వర్గాల మీద, మైనార్టీల మీద దాడులు పెరిగిపోయే పరిస్థితులు ఉన్నాయి.
మనం చూసాం విజయనగరంలో క్రైస్తవ చర్చలు విధ్వంసం చేయటం, అక్కడ ఉన్న కాశ్మీర్ నుంచి మరి మిజోరం మణిపూర్ వరకు కూడా గిరిజనులు ఎక్కడైతే ఉన్నారో గిరిజనుల భూముల మీద పెద్ద పెద్ద కార్పొరేట్లకు అప్పగించడం కోసం ఈ రోజున పేదవాడికి అటవీ భూములు పంచడానికి సిద్ధంగా లేరు, కానీ అటవీ చట్టాలని కూడా మార్పులు చేసి గ్రామ సభల తీర్మానాలు కూడా లేకుండా 100% వ్యతిరేకంగా బడాబడా కార్పొరేట్లకి